ఏబీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గంగ జాతర పండుగ పర్వదినంలో భాగంగా రెండవ రోజు అమ్మవారిని దర్శించుకున్న భక్తులు, గంగ జాతరలో ఆకర్షణగా నిలిచిన ఓంశక్తి భక్తుల విన్యాసాలు. తిరుమల కొండపై రెండు నిర్మాణాలను చేపడతాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. జిల్లాలో వేరుశనగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్న రైతులకు తక్షణమే విత్తనాలు అందేలా అన్ని చర్యలు చేపట్టాలి, టీడీపీ నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. రెండు రోజుల పాటు జరిగే నడివీధి గంగమ్మ జాతర వేడుకల్లో ఓంశక్తి భక్తుల విన్యాసాలు ఎంతగానో అలరించాయి. పెద్ద ఎత్తున ప్రజలు ఓంశక్తి భక్తుల విన్యాసాలు వీక్షించేందుకు బారులు తీరారు. చిత్తూరు నగరంలో నడివీధి గంగమ్మ జాతర ముగింపు కార్యక్రమంలో చేపట్టే ఓంశక్తి విన్యాసాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే గంగమ్మ తల్లికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓంశక్తి భక్తుల కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సరితా శంకర్తో పాటు మురళి మీడియాతో మాట్లాడుతూ, ప్రతి ఏడాది గంగమ్మ జాతర పర్వదినాన్ని పురస్కరించుకొని రెండవ రోజున ఓంశక్తి భక్తులు పెద్ద ఎత్తున గంగమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందన్నారు. ఇందులో భాగంగానే నోటికి శూలాలు గుచ్చుకోవడంతో పాటు అమ్మవారి గరికను చేతపట్టి ఓంశక్తి భక్తులు అమ్మవారి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నారు. చివరిగా అమ్మవారికి ఓంశక్తి భక్తులు పూలమాల వేయడంతో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం పూర్తవుతుందని, ఈ ఏడాది జాతర సందర్భంగా చిత్తూరు నగరం నుంచే కాక ఇతర రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు అమ్మవారిని దర్శించుకునేందుకు తరలి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఓంశక్తి భక్తులు కమిటీ సభ్యులు ఆరుముగం, జ్యోతి, నాగయ్య, మురుగారెడ్డి, అధిక సంఖ్యలో ఓంశక్తి భక్తులు తదితరులు పాల్గొన్నారు. గంగమ్మ జాతరా, అది గంగమ్మ జాతరా. జాతరా గంగమ్మ జాతరా, గంగమ్మ జాతరా భలే గొప్ప జాతరా, చూడ సక్కదనమ తోటి వేడుకలే జరుగగా, గ్రామ దేవత అయినట్టి గంగమ్మ జాతరా. జాతర అదిగో జాతరా, జాతర జాతరా గంగమ్మ జాతరా, భలే గొప్ప జాతరా, గంగమ్మ జాతరా భలే గొప్ప జాతరా. కదలి వచ్చి పూజలనే జరుపగా, కదలి వచ్చి పూజలనే జరుపగా, చిన్న పెద్దలంత గూడి సింధులేసి ఆడగా, లక్షలాది భక్తులంత గంగమ్మను వేడగా, లక్షలాది భక్తులంత గంగమ్మను వేడగా, ఆదిశక్తి అమ్మవారు దీవెనలే ఇవ్వగా. జాతర అరలే జాతరా, జాతర జాతరా గంగమ్మ జాతరా, జాతరాది భలే గొప్ప జాతరా, గంగమ్మ జాతరాది భలే గొప్ప జాతరా.
తప్పులతో నిదండోరా మోగగా, తన తప్పులతో నిదండోరా మోగగా, ఆడపడుచులంతా వచ్చి అమ్మనుకుని ఆడగా, ఆడపడుచులంతా వచ్చి అమ్మనుకుని ఆడగా, పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా, కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా, పూజల్లో గంగమ్మ పులకించి పోయగా, జాతర 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 గంగమ్మ జాతర, భలే గొప్ప జాతర జాతర, భలే గొప్ప జాతర. తీరు తీరు వంటలండి బోనాలే తీయగా, తీరు తీరు వంటలండి బోనాలే తీయగా, తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా, తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా, నిండు ముత్తైదువకు గాజులెన్నో వేయగా, ముత్తైదువకు గాజులెన్నో వేయగా, కళ్ళనైన గంగమ్మను శరణంటూ మొక్కగా, జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర, భలే గొప్ప జాతర జాతర, భలే గొప్ప జాతర. జాతరంట కన్నులకు ఇంపుగా, గంగమ్మ జాతరంట కన్నులకు ఇంపుగా, భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా, భక్తులకు ఎనలేని సంతోషం కలిగగా, అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా, అందాల గంగమ్మకు హారతులే ఇవ్వగా, పిల్ల నిల్లలందరినీ సల్లంగుంచేనుగా, జాతర అర జాతర 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 గంగమ్మ జాతర, భలే గొప్ప జాతర గంగమ్మ జాతర, భలే గొప్ప జాతర. చూడ చక్క ధనమ తోటి వేడుకలే జరుగగా, చూడ చక్క ధనమ తోటి వేడుకలే జరుగగా, గ్రామ దేవతైనట్టి గంగమ్మ జాతర, జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర, జాతర జాతర గంగమ్మ జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, జాతరో జాతర గంగమ్మ జాతర, జాతరో జాతర అరే 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 గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర, గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర. పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టేదము తల్లి, చల్లనైన మా చక్కని గంగమ్మ, సర్వము నీవని నమ్మితి మమ్మ, మరువక నీదు పూజలు చేసి పసుపు కుంకుమలు పెట్టేదము తల్లి. నీవే ఆది పరాశక్తి వినీవమ్మా, అమ్మలగన్నా అమ్మవు నీవే ఆది పరాశక్తి వినీవ,
గురువుడి శరణం, తిరువుడి శరణం, అమ్మ పాదాలకు నమస్కరిస్తూ ముందుగా పట్టణ పుర ప్రజలకు భక్తులకు అందరికీ కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. మా తరఫున, మా టీం యొక్క అందరి తరఫున కూడా గంగమ్మ జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. అలాగే నడివీధి గంగమ్మ జాతర ఆలయ ధర్మకర్త అయినటువంటి, వంశ పారంపర్య ధర్మకర్త అయినటువంటి సీకే బాబు గారికి, శ్రీ సీకే బాబు గారికి, శ్రీ లావణ్య గారికి కూడా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే పోయిన ఈ సంవత్సరం ఎలక్షన్ వల్ల గంగమ్మ జాతర పోస్ట్ పోన్ జరగడం జరిగింది. పోయిన వారం గంగమ్మ చాటింపుతో పొంగళ్ళతో స్టార్ట్ అయ్యి ఈ వారం 21-22 బుధవారం అమ్మవారి, గంగమ్మ అమ్మవారి నిమజ్జనంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది. మా ఓంశక్తి భక్తులు 40 సంవత్సరాలుగా దాదాపుగా 600-700 మంది తులాలు పుచ్చుకోవడం, గరికెలెత్తడం, ఆటోలకు కుక్కీలు తగిలించుకొని ఆటోలు లాగడం, లారీలు లాగడం, కుక్కీలు వేలాడుతూ వచ్చి అమ్మవారికి మాల వేయడంతో ఈ కార్యక్రమం, తమ యొక్క మొక్కుబడులను తీర్చుకునేందుకు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమము జరగబడుతున్నది. ఈ కార్యక్రమాన్ని చూడడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. ఈరోజు 2024 నుంచి ఈ చిత్తూరు నడివీధి గంగమ్మ అంటే అతి వైభవంగా జరుగుకుంటూ భక్తులు, గంగమ్మ భక్తులు కానీ, ఓంశక్తి భక్తులు కానీ, మరియు వాళ్ళ ఒక సంతానం కానీ, మాంగళ్యం కానీ, ఆరోగ్యం కానీ, వాళ్ళ ఒక ముక్కుపడి కాపులు కట్టుకొని మాళ్ళు వేసుకొని 5 రోజులు కానీ, వారం రోజు 11 రోజులు కానీ, 21 రోజు కానీ అలా శూలాలు గుచ్చుకోవడం, అదేవిధంగా కొక్కీలు గుచ్చుకోవడం, అదేవిధంగా గరిగే ఎత్తుకోవడం, ఇలాంటి కార్యక్రమం వాళ్ళు ముక్కుపడి వాళ్ళు కోరుకొని వచ్చే సంవత్సరము ఇది చేసుకుంటే బాగుంటుందనేసి వాళ్ళ ఒక మనసులో ఆ మహాతల్లి దూరి వాళ్ళకు ఒక కోరికలు అన్నీ తీరుస్తుంది. కాబట్టి ఈరోజు నలుమూలల నుంచి అతి వైభవంగా జనాలు వచ్చి ఈ యొక్క జాతర అమ్మ యొక్క ఆశీర్వాదం వల్ల పొందుతానంటే ఆమె ఇచ్చే అనుకరికమే మనకు అందరూ. కాబట్టి అందరూ వచ్చి ఇది ఒక జయపం చేసిన వల్ల మన ఓంశక్తి భక్తులు అందరికీ కూడా, అదేవిధంగా గంగమ్మ సీకే లావణ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా దీన్ని ముందు జరుపుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మా జిల్లా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంతో చర్చించి తెలంగాణ ప్రభుత్వం తరఫున తిరుమల కొండపై సత్రం కళ్యాణ మండపం నిర్మిస్తామన్నారు. తద్వారా తెలంగాణ నుంచి వచ్చే భక్తులతో పాటు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. స్వామివారి భక్తులందరికీ శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఎన్నికలు స్థానిక పరిపాలనలో కాస్త సమయం దొరకకపోవడం వల్ల ఈరోజు స్వామివారిని దర్శించుకున్నాం. 2 రాష్ట్రాల సత్సంబంధాలు కొనసాగాలని, 2 రాష్ట్రాల అభివృద్ధి పదం వైపు నడవాలని, ఆంధ్రప్రదేశ్లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో, తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి 2 రాష్ట్రాల్లో అభివృద్ధి పదం వైపు నడిపించే విధంగా ఒకరికి ఒకరు సహకరించుకొని ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొండ మీద ఒక సత్రం నిర్మాణము, కళ్యాణ మండపం నిర్మించి
తెలంగాణ నుంచి వచ్చే భక్తులకే కాకుండా దేశం నలుమూలల నుంచి స్వామివారిని సందర్శించుకునే భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటుంది. ఈ ఫలితాల ప్రక్రియ ముగిసిన తర్వాత తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. తప్పకుండా తొందరలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసి ఇక్కడ స్వామివారి సేవలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాం. కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు. తప్పకుండా మంచి వాతావరణం ఉంది, వాతావరణం కూడా అనుకూలించింది. గత సంవత్సరం కరువు వచ్చిన తాగునీటి సమస్య ఉన్న సమస్యలను అధిగమించి మంచి ఋతుపవనాలు, మంచి కాలం అవుతున్నది, వానలు పడాలి, పంటలు పండాలి, రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మా ఆలోచన. ప్రకృతి కూడా సహకరిస్తుంది. తప్పకుండా పాలకుల మనసులో ఇలాంటి స్వామివారు ఒక ఆలోచన కలిగించి తప్పకుండా ఆ ప్రాంత రైతులకు సహాయం చేసే విధంగా వానలు పడి పంటలు పండుతాయి. మా ప్రభుత్వ కార్యాచరణ కూడా ప్రధానంగా రైతాంగాన్ని ఆదుకొని దేశం యొక్క సంపదను పెంచాలనేది మా కుప్పంలో చంద్రబాబును ఓడించడం వైసీపీ నేతల తరం కాదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ సుధాకర్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది చంద్రబాబు ఓడిపోతారంటూ గ్లోబల్ ప్రచారం చేసి సునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. 7 సార్లు వరుసగా గెలిచిన బాబు 8వ సారి గెలిచి రికార్డు నెలకొల్పుతారని చెప్పారు. తిరిగి సీఎం పదవి చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో చేపడతారని చెప్పారు. ఆయన రాజకీయ ట్రాక్ రికార్డు చూస్తే ఇది అర్థం అవుతుందని వివరించారు. చంద్రబాబు 1989లో తొలిసారిగా కుప్పం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి 6,918 మెజార్టీ సాధించారని తెలిపారు. 1994 ఎన్నికల్లో 56,888 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారని అన్నారు. అలాగే 2019లో కూడా 30,722 ఓట్ల మెజార్టీ సాధించారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వారు పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడి మెజార్టీ స్థానాలు తెచ్చుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో టీడీపీ అత్యధిక మెజార్టీ సాధించి అధికారం చేపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లాక్డౌన్ పీరియడ్లో ఎవరు రాకపోవడం వల్ల వాలంటీర్ల సహాయంతో అక్రమాలు చేసి అడ్డదారుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచారు. ఆ వాపును చూసి బలుపనుకుంటున్నారు. అంతే తప్ప వాస్తవానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఏమీ చేయలేరు, ఆయన ఓడించడం ఎవరి తరము కాదని. మనం ఒకసారి ఆయన ఎన్నికల్లో గెలిచిన డేటాను పరిశీలిస్తే కూడా అది అర్థమవుతుంది. ఆయన 89లో తొలిసారిగా కుప్పంలో పోటీ చేసి 6,918 ఓట్లతో గెలిచారండి. తర్వాత 94లో 56,888 ఓట్లు సాధించారు. అంటే 5 ఏళ్లలో ఆయన ప్రతిష్ట ఎంత పెరిగిందో చూడండి. ఇక 99లో 65,687 ఓట్లు, 2004లో 59,588 ఓట్లు, 2009లో 46,066 ఓట్లు, 2014లో 47,121 ఓట్లు, 2019లో 30,722 ఓట్లు మెజారిటీ సాధిస్తూ వచ్చారు. అంటే ఆయన తొలిసారి ఏదో ఒక 7,000 లోపు ఓట్లు సాధించారు, ఆఖరు 7వసారి 30,000 ఓట్లు వచ్చాయండి. అంటే ఈ మధ్యలో 65,000 ఓట్లు పైగా కూడా సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఇవన్నీ పరిశీలించినా, ఏ లెక్కలు వేసినా, ఎలా చూసినా చంద్రబాబు నాయుడు గారు భారీ మెజారిటీతో గెలుస్తారన్న విషయం స్పష్టంగా తేలిపోతుందండి. ఇప్పటికైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు గ్లోబల్ ప్రచారం చేయడం మానుకోండి, వచ్చే ఫలితాలు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి అనుకూలంగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్న 14 స్థానాల్లో
మెజారిటీ స్థానాలు దాదాపు 10 స్థానాల వరకు టీడీపీ గెలుచుకుంటారన్న విశ్వాసం మాకుంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక నుంచి అయినా జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకుంటే మంచిదని. చిత్తూరు జిల్లాలో రైతాంగం వేరుశనగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్న ఇప్పటి వరకు రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేయకపోవడం బాధాకరమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో వర్షాలు ప్రారంభమైనా రైతులకు విత్తనాలు అందించలేదని, గత ఏడాది ఒక రైతుకు కేవలం 30 కేజీల బస్తా ఒకటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని, ఈసారి ఆ విధంగా కాకుండా రైతులకు అవసరమైన వేరుశనగ విత్తనాలను పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై నాసిరకపు విత్తనాలు ఇవ్వకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఎకరాకు దాదాపు 25,000 ఖర్చు పెట్టి రైతు వేరుశనగ పంట వేస్తాడని, అయితే గత ఏడాది నాణ్యమైన విత్తనాలు లేకపోవడంతో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాదైనా రైతులపై చిన్న చూపు చూడకుండా సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్తో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు ప్రారంభమైంది, కానీ ఇప్పటి వరకు వేరుశనగ విత్తనాలు ఇవ్వలేదు. రైతులు దిగాలుగా ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా దున్నకాలు చేసి వేరుశనగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, వ్యవసాయ శాఖ అధికారికి మేము వెంటనే డిమాండ్ చేస్తున్నాం. గత ఏడు మాదిరిగా నాసి రకమైనటువంటి వేరుశనగ విత్తనాలు, చాలీ చాలని వేరుశనగ విత్తనాలు, గత ఏడాది మొత్తం రాళ్ళు పుచ్చులు 30 కేజీల బస్తా ఒక రైతు మొఖాన్ని కొట్టేసి చేతులు దులుపుకున్నారు. అది ఒక ఎకరా కూడా సరిపోదు. 5 ఎకరాలు ఉండేవాళ్ళు, 10 ఎకరాలు ఉండే రైతులు మళ్ళీ బయట బ్లాక్ మార్కెట్లో విత్తనాలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాము, రైతుకి కనీసం 30 కేజీల బస్తాలు 5 అనే ఇవ్వండి. అంతర పంటలకు సంబంధించి ఉలువులు, మిద్దు, ఉద్దులు, మినుములు ఈ యొక్క విత్తనాలు ఉచితంగా ఇవ్వండి. అదేవిధంగా మైక్రో న్యూట్రియన్స్ కూడా, బోరాను, జిప్సం, పొటాషియం కూడా ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వలేకపోతే చేతులు ఎత్తేసేయండి. అంతే తప్పించి రైతులకి ఊరికే రైతు భరోసా కేంద్రం పెట్టేసినాం, అది పెట్టేసినాం, ఇవంతా మాకు దేనికి, ఖాళీగా కూర్చులేదనుక. కాబట్టి తక్షణం వేరుశనగ విత్తనాలు నాణ్యమైంది, రైతుకి కావాల్సినవి అందించాలని తెలుగుదేశం పార్టీ పక్షాన చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ రాస్తున్నాం. చిత్తూరు నగరంలో అత్యంత వైభవంగా జరిగే గంగమ్మ జాతర 2వ రోజు భక్తజన సంద్రంగా మారింది. గంగమ్మ తల్లిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. చిత్తూరు నగరంలో 2 రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే ఏకైక పండుగ గంగ జాతర. మొదటి రోజు గంగమ్మ తల్లికి అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యాలను సమర్పించిన భక్తులు 2వ రోజు అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున బావులు తీరారు. ఎటువైపు చూసిన భక్తులు కిక్కిరిసిపోవడంతో పోలీస్ యంత్రాంగం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తుల కోసం స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు అవసరమైన మంచినీటి సౌకర్యంతో పాటు మజ్జిగ వితరణ చేశారు. నడివీధి గంగమ్మను దర్శించుకునేందుకు నగర ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఏది ఏమైనా 2 రోజుల పాటు జరిగిన నడివీధి గంగమ్మ జాతర అమ్మవారి ఊరేగింపుతో పాటు నిమజ్జనంతో ముగియనుంది. జాతరా గంగమ్మ జాతరా, గంగమ్మ జాతరా భలే గొప్ప జాతరా, చూడ సక్కదనము తోటి వేడుకలే జరుగగా, గ్రామ దేవత అయినట్టి గంగమ్మ జాతరా. జాతర అదిగో జాతరా, జాతర జాతరా గంగమ్మ జాతరా, భలే గొప్ప జాతర.
కదలి వచ్చి పూజలనే జరుపగా చిన్న పెద్దలంతా గూడి సింధులేసి ఆడగా లక్షలాది భక్తులంతా గంగమ్మను వేడగా ఆదిశక్తి అమ్మవారు దీవెనలే ఇవ్వగా జాతర అరలే జాతర 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 గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర పుల్లతోని దండోరా మోగగా ఆడపడుచులంత వచ్చి అమ్మనుకుని ఆడగా పసుపు కుంకుమలు పెట్టి పూజలెన్నో చేయగా పూజల్లో గంగమ్మ పులకించి పోయగా జాతర 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 గంగమ్మ జాతర భలే గొప్ప జాతర తీరు తీరు వంటలండి బోనాలే తీయగా తీరొక్క పువ్వులతో మాలలల్లి వేయగా నిండు ముత్తైదువకు గాజులెన్నో వేయగా చల్లనైన గంగమ్మను శరణంటూ మొక్కగా జాతర అదిగో జాతర 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 గంగమ్మ జాతర గంగమ్మ జాతర అది భలే గొప్ప జాతర ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.